हेलो गाइस, दिस इज़ विनोद। वेलकम टू माय चैनल फिटनेस इज लाइफ। हेलो एवरीबॉडी, वेलकम बैक टू माय चैनल। सो इवाला मनतो पाटुन्नारु मिस्टर श्रीनिवास गारु, ही इज ए योगा एक्सपर्ट। सो इवाला मन कंटेंट एंटंटे लंग्स कैपेसिटी ला इंक्रीज चेसुकोवाली, लंग्स एला स्ट्रांग पेट्टुकोवाली। सो ई पैंडेमिक सिचुएशन लो फस्ट मनकि ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్ పైన, ఎందుకంటే కొన్ని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో దీని కొరకు మనకు కొన్ని యోగా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆక్సిజన్ ఇంటేక్ ఎలా తీసుకోవాలి, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆ టెక్నిక్ ఒకటి ఉంది. ముద్రాస్ ఉన్నాయి, అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మేము ఇవాళ ఈ వీడియోలో చూపించబోతున్నాం. సో కొంతమంది ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళలేరు, వెళ్ళి వాకింగ్ చేయలేరు, జాగింగ్ చేయలేరు, ఎనీ కైండ్ ఆఫ్ అరోబిక్ యాక్టివిటీ చేయలేరు. సో వాళ్ళ కొరకు మనం ఇంట్లో కూర్చొని ఈ ఎక్సర్సైజెస్ ద్వారా లంగ్ కెపాసిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కొన్ని చూపిస్తున్నాం. సో మనం ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు మిస్టర్ శ్రీనివాస్. హలో సార్, మై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడున్న మన పాండమిక్ సిచ్యువేషన్ అందరికి తెలిసిన విషయం, కోవిడ్ మహమ్మారి ఎవరిని వదలట్లేదు కాబట్టి కొన్ని మనకు తెలిసిన కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనం ఇంట్లో కూర్చొని ఏ ఏజ్ వారైనా ప్రొద్దున కొంచెం సమయం కేటాయించి సాయంత్రం కూడా కొన్ని సమయం కేటాయిస్తే మనం కొన్ని మన లోపల ఉన్న ప్రాబ్లమ్స్ మనం తొలగించుకోవచ్చు. సో లెట్ అస్ డూ సమ్ స్మాల్ ఎక్సర్సైజెస్ నౌ. ఎవ్రీబడి హ్యాస్ టు ప్రొటెక్ట్ దేర్ లంగ్స్, సో దీస్ ఎక్సర్సైజెస్ will help us. Okay, number one. Okay, chedam start. So first manam konni breathing exercises indulo inhale exhale. So anni okoka 10 10 times manam chesthe, so day by day you have to increase our time, at least 30 minutes chesthe baagum. So first one chudandi, meek koncham idea. First one, this is inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. One more time. Inhale. This is first one. Now second one. ముందు చేతి ఇలాగ పైకి దిగుదాం. ఇన్హేల్. కొంచెం ఫస్ట్ డే ఒక తక్కువ టైం తీసుకుని ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇట్లనే టైం వేయించుకుంటూ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ డే చేసాం అనుకోండి, మన లంగ్స్ అనేది స్ట్రెంగ్త్ అనేది ఒక బలంగా ఉండడానికి ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, రెండు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తున్నాం. ముచ్చటగా మూడవ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఈ మూడు ఎక్సర్సైజ్లు మనము ఇన్హేల్ ఫ్రమ్ ది నోస్ అండ్ ఎక్సెల్ ఫ్రమ్ ది మౌత్. సో ఈ మూడో ఎక్సర్సైజ్ కూడా లిప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, పర్సెడ్ లిప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో ఇది ఎలా చేయాలంటే, జస్ట్ ఇన్హేల్ ఫ్రమ్ ది నోస్. సి ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఫ్రమ్ ది మౌత్. Inhale. Sir, change the name. Change the name. Inhale.
నేను ఏమొడో చేయిలాను అన్నా ఓకే రైట్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ సో ఈ మూడు ఎక్సెల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. మీరు డైలీ ఒక 10 మినిట్స్ మార్నింగ్, 10 మినిట్స్ ఈవినింగ్ ఇలా రోజు మీ టైం ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక 30 మినిట్స్ డైలీ చేసినట్టయితే మన లంగ్స్ కి ఎంతో స్ట్రెంగ్త్ వస్తుంది అనేది మన అభిప్రాయం. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి చైర్ పైన కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఒక టెక్నిక్ చూపిస్తాము. ఆ టెక్నిక్ లో ఏంటంటే మీ ఆక్సిజన్ లెవెల్స్ ప్రాబ్లం ఉందనుకోండి, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ అంటే ఇనిషియల్ స్టేజ్ లో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ టెక్నిక్ చేస్తే ఆక్సిజన్ లెవెల్స్ ఇంటేక్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఆ టెక్నిక్ మీకు చూపిస్తాం. ఆ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ చైర్ పైన స్ట్రెయిట్ గా కూర్చోండి. రైట్, ఈ రైట్ హ్యాండ్ వచ్చేసి థంబ్ వచ్చేసి లెఫ్ట్ నీ అవతల పెట్టండి. ఓకే, ఈ పొజిషన్ లో పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ షుడ్ బి ఫ్రీ. రైట్, ఈ పొజిషన్ లో మన లెఫ్ట్ లెగ్ ని అటు పుష్ చేయాలి. సో దట్ యూ ఫీల్ స్ట్రెచ్. ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, బ్యాక్ మసిల్స్ ఈ స్కాప్ లో కూడా స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ మీరు స్ట్రెచ్ ఫీల్ అవుతారు. ఈ పొజిషన్ లో యూ హ్యావ్ టు కీప్ యువర్ చిన్ ఈ పొజిషన్ లో ఇక్కడ పెట్టండి. రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్ ఆన్ టు ద అదర్ లెగ్. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చేసి రైట్ నీ అవతల పెట్టండి. దీన్ని ఇటు లాగండి, పుష్ చేయండి. ఈ చిన్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లో రిలాక్స్. సో ఈ ఎక్సర్సైజ్ ఒక 2 or 3 times చేయండి. రైట్, మళ్ళీ ఇంకోసారి చూస్తాము. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు యు కెన్ కీప్ యువర్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ స్లోలీ. రిలాక్స్. సో ఇప్పుడు ఈ సేమ్ ఎక్సర్సైజ్ విత్ బోత్ ద హ్యాండ్స్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ నీ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి రైట్ నీ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే బోత్ లెగ్స్ ని ఫుల్ గా ఎంత స్ట్రెచ్ అవుతుందో అంత స్ట్రెచ్ చేయండి. ఈ బ్యాక్ మొత్తం స్ట్రెచ్ కావాలి, బోత్ షోల్డర్స్ చూపి స్ట్రెచ్డ్. ఓకే, దాని తర్వాత యూ హ్యావ్ టు బెండ్ యువర్ హెడ్. చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్ బాడీ స్ట్రెయిట్ పెట్టండి, స్ట్రెచ్ చేయండి, మాక్సిమం స్ట్రెచ్ చేయండి. దీని తర్వాత బెండ్ యువర్ బాడీ. రిలాక్స్. సో దీంతో ఈ ఎక్సర్సైజ్ తో మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ వెనకల బ్యాక్ మసిల్స్ కానీ ఈ లంగ్స్ కానీ ఎక్స్పాండ్ అయ్యి ఇంటేక్ ఆక్సిజన్ ఇంటేక్ కి హెల్ప్ చేస్తాయి. రైట్, ఓకే సార్. సో నెక్స్ట్ సార్ మనకు ఒక ముద్ర చూపిస్తారు. ఆ ముద్ర కూడా మనకు ఆక్సిజన్ లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం చేసేది ఆది ముద్ర. సో దీనికి దీని ద్వారా కూడా మనకు మన ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇలా హ్యాండ్స్ పైకి పెట్టి చిటికిన వేలు లాస్ట్ పాయింట్ లో దేని టచ్ ఇలా చేసి 4 fingers ఇలా క్లోజ్ చేయాలి. సో సేమ్ రైట్ హ్యాండ్ ఈ పాయింట్ లో పెట్టి 4 fingers క్లోజ్ ఇలా నీ పైన పెట్టుకోండి. ప్రతిదానికి ఇన్హేల్ ఎక్సెల్ చేసుకుంటాను.
सो 5 मिनट्स 10 मिनट्स चूँ वज्रासन कुर्चुने प्रयत्न चेयंडि अला राणि वाळ्ळु नार्मल गा कूर्चोवच्चु इला कूर्चोनि भुजपैन चेयि पेट्टंडि एप्पुडैते मीरु प्रेशर गा वदुतारो अप्पुडु मन भुज लोपलिकि वेळ्तुंदि अदि एक्सेल गमनिंचुकोंडि एक्सरसाइज द्वारा मन लंग्स अवकाश नेक्स्ट इंकोटे इला मुद्रा इंत आद्रेसलाइंट सेलैक्ट फोल्ड योर फिंगर्स इपड़ पैक इनहेल कद एक्सेल अब मुख द्वारा मन प्रेशर अब मन गुंज लोपल के गमन इनहेल एक्सेल दी स्पीड इन Thank you.